యూనివర్సిటీ పేపర్ లీక్ మూవీ ప్రివ్యూ షో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ ప్రివ్యూ షోకి పలువురు విద్యావేత్తలు, ప్రజా గాయకులు, రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు. యూనివర్సిటీ మూవీని చూసి సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించిన ఆర్ నారాయణ మూర్తిని ప్రశంసించారు వక్తలు. ప్రస్తుతం విద్యారంగం, నిరుద్యోగుల సమస్యలు, విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను కండ్లకు కట్టేలా ఈ సినిమాలో చూపించారని అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ప్రస్తుతం విద్యారంగం ప్రైవేటు మాఫియా చేతుల్లో భ్రష్టుపట్టిందన్నారు. పేపర్ లీకేజ్లతో విద్యార్థుల ఇబ్బందుల్ని గుర్తు చేశారని చెప్పారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి. ప్రైవేట్ విద్యాసంస్థల లాభం కోసం పేద గ్రామీణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల్ని బాగా చూపించారని అన్నారు ప్రొఫెసర్ కంచే ఐలయ్య. అందరినీ చైతన్యపరిచే ఈ సినిమాను అందరూ చూడాలన్నారు వక్తలు. 70 ఏళ్ల విద్యా వ్యవస్థలో సమస్యల్ని అందరికీ తెలియజేసేందుకే ఈ సినిమా తీశారన్నారు ఆర్ నారాయణమూర్తి. సినిమాలో కఠినమైన వాస్తవాలు, జీవిత సత్యాలు, సమాజం నుండి సంక్షోభం, యువతరం కొట్టుకుపోతున్న తీరుని సినిమా రంగంలో నారాయణమూర్తి గారు ఒక ప్రయోగం చేస్తున్నటువంటి శాస్త్రజ్ఞుడిగా నాకు కనిపిస్తాడు. ఇది ఒక ప్రయోగం, ఇది అందరివల్ల సాధ్యం కాదు. ఇప్పుడు సమకాలీన సమాజంలో ఏం జరిగింది అని చరిత్ర విద్యార్థులు సమాజాన్ని చదివితే నారాయణమూర్తి గారు కూడా ఆయన తీసిన సినిమాలు కూడా ఒక చరిత్ర ఆధారంగా చరిత్రలో ఏం జరిగింది అని భవిష్యత్ తరాలకు తెలిసేలాగా ఈ సినిమాలు తీయాలి. ముఖ్యంగా విద్యారంగంలో ఒక మాఫియా గత 3-4 దశాబ్దాలుగా ఒక పెద్ద మాఫియా ఎదిగింది. ఆ మాఫియా చేతిలో విద్యారంగము పూర్తిగా భ్రష్టుపట్టిపోయి ఇటువంటి సందర్భంలో వాళ్ళు చాలా బలమైనటువంటి వర్గం. ఆ వర్గానికి వ్యతిరేకంగా లేదా ఆ వర్గం చేస్తున్నటువంటి పనులని ఇంత ప్రతిభావంతో సాహసంగా చిత్రీకరించడం అనేది నా దృష్టిలో ఒక సాహసమైనటువంటి ప్రయత్నం. అలాగే సినిమాను కూడా చూసి ఆ సినిమా ద్వారా సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ మాఫియా సరే ఆయన చూపించిన పద్ధతి అది ఆ పద్ధతి సరైందా కాదా అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి మొత్తంగా ఈ మాఫియాని ఏం చేయాలి, మాఫియా వర్గాన్ని ఎలా మన వరకు చేయాలి, విద్యారంగం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొంది మొత్తంగా ఈ దేశం నుండి అట్టడుగు పేద వర్గాలకి విద్య అందుబాటులోకి వచ్చేలాగా వాళ్ళ నుండే ప్రతిభను బయటికి తీసేలాగా సినిమా వైపు విద్యారంగం మారాలి. అండ్ ఇందులో జరిగినటువంటి అన్ని సంఘటనలు ఏరి 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 ఒక దగ్గర చేర్చి వాటన్నిటికీ కనెక్షన్ కలిపి సినిమా తీయడం అనేది కొంతమేరకి డ్రామాటిక్ చేయాలి కాబట్టి చేశారు తప్ప, బట్ ప్రతి ఇన్సిడెంట్ లాస్ట్కు అమెరికాలో జరిగినటువంటి రేసిజంకి సంబంధించినటువంటి లాయర్ని చంపిన వైట్ ఎవరైతే ఉన్నారో, సో ఆ ఇన్సిడెంట్ను కూడా చక్కగా చూపించగలిగారు. అది వండర్ఫుల్ థింగ్ అది. సో నేను మన 35 లక్షల నిరుద్యోగ కుటుంబాలని చూడాలని నేను కోరుతున్నాను. విద్యా మాఫియా నడుస్తుంది, ఈవెన్ ఆంధ్రాలో నడుస్తుంది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తుంది. సో మనకి తెలంగాణకి మాత్రము ఇది ఒక పర్ఫెక్ట్గా, ఎందుకంటే పేపర్ లీక్ మందే. విద్యారంగంలో మేము చేస్తున్న కొంతమేర కృషికి మీ యొక్క సినిమా కూడా తప్పకుండా యాడ్ అవుతుంది ప్రజలని చైతన్యపరచడంలో. సో చాలా చక్కగా తీశారు. ఈ పోరాటం 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో బలంగా అమలు చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది, తెలంగాణలో లేదు. అయితే ఈ సినిమా ఏ మీడియం చదివితే పిల్లలు రేపు ఉద్యోగాలు చేయగలుగుతారు, ఏ యూనివర్సిటీలు ప్రజలకు ఉపయోగపడతాయి అనే దగ్గర ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకించి ప్రభుత్వ యూనివర్సిటీలను, ప్రభుత్వ స్కూళ్లను బాగుపరిచేందుకు వాటిని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి ఇంగ్లీషు ప్రాంతీయ భాషలు సమాన స్థాయిలో నేర్చుకునేందుకు మొట్టమొదలు నాకు తెలిసి నా 70 ఏళ్ల జీవితంలో ఇట్లాంటి సినిమా రాలేదు. ఆ సినిమాను మీ పిల్లల భవిష్యత్ కోసం చూడండి. మధ్యప్రదేశ్ 14 సార్లు, యూపీ 9 సార్లు, బీహార్ 12 సార్లు, ఉత్తరాఖండ్ 17 సార్లు. సో
ది పేపర్ లీక్స్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. దట్ వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? పూసరాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతుందా? పూసరాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిటిష్ నిలబడుతుందా? కూలిపోతుంది. విద్యా వ్యవస్థ అయితే సమస్త ప్రపంచం కూడా కూలిపోతుంది. విద్య జ్ఞానాన్ని ఇచ్చేది, వెలుగునిచ్చేది, అంధకారం కాకూడదని చెప్పనుకున్నాను చెప్పే సినిమాలో. రెండవ ప్రపంచ యుద్ధ టైంలో అమెరికా వాడు జపాన్ లో ఉన్న నాగశాఖ హీరోస్ వేసిన ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, కార్పొరేట్ టోర్నల కంటే, సునామీల కంటే ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ కాపీ పుస్తరాయడం. అది ఉండకూడదని చెప్పా. దట్ ఈస్ మై ఫీలింగ్.